అంటే నిద్ర అనేది మనిషి జీవితంలో అత్యవసరం కాదు. శరీరానికి కావాల్సింది విశ్రాంతి. నిద్ర విశ్రాంతికి ఒక రూపం అంతే. చాలామంది ఈ మధ్య విశ్రాంతి అంటే, తమిళనాడులో ఎవరైనా వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారంటే వాళ్ళు నిద్రపోతున్నారని అర్థం. అవసరం లేదు, మీరు కూర్చుని కూడా విశ్రాంతి తీసుకోవచ్చు కదా, అవునా? నుంచుని కూడా విశ్రాంతి తీసుకోవచ్చు. మీరు పరిగెడుతున్నారనుకోండి, ఆగి నుంచుంటే అది విశ్రాంతే కదా. మీరు నుంచున్నారనుకోండి, కూర్చుంటే విశ్రాంతే కదా. ఎన్నో రకాలుగా విశ్రాంతి తీసుకోవచ్చు. విశ్రాంతి తీసుకోవటం అంటే మీ శక్తి సమీకరణాన్ని మార్చి దాని వినియోగాన్ని తగ్గించి మీ పనితనం అదే స్థాయిలో ఉండేలా చూసుకోవటం. అలా చేసిన తర్వాత మీకు పునరుత్తేజం కలుగుతుంది, ఎందుకంటే శక్తి వినియోగం తగ్గింది. మీరు శక్తి సమీకరణాన్ని గ్రహిస్తున్నారంతే. మీరు ఏదైనా పని చేస్తుంటే శక్తి ఎక్కువ ఖర్చు అవుతుంది. మీలో తయారయ్యే శక్తి సరిపోక మీకు కొంచెం సేపు గడిచాక మీకు అలసట అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ శక్తి వినియోగం జరిగింది. మీరు వినియోగం తగ్గించి ఉత్పత్తి పెంచితే కాస్త సమయం గడిచాక మీకు శక్తివంతంగా అనిపిస్తుంది. మీరు ఒకటి రెండు మైళ్ళు పరిగెత్తాక ఇంకొక అడుగు కూడా వేయలేరు అనుకుందాం. అప్పుడు ఏమీ తినకండి, ఏదీ తాకండి, అలా 10 నిమిషాలు కూర్చోండి, అంతే. మళ్ళీ మీకు ఉత్తేజం వచ్చేస్తుంది, అవునా కదా? మీరు చేసిందల్లా శక్తి వాడకం తగ్గించటం, కానీ ఉత్పత్తి మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు మనకి శక్తి వినియోగం తగ్గించి ఉత్పత్తిని పెంచే మార్గాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఒక రకమైన హాయి స్థితిలోకి వస్తే, హాయి అంటే నా ఉద్దేశం, చాలామందికి అసలు ఈ విషయమే అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు హాయిలో లేరు. మీరు పూర్తిగా హాయిగా ఉంటే, మీ వ్యవస్థ హాయిలో ఉంటే అన్నీ హాయిగా ఉంటాయి. అది ఎప్పుడూ పూర్తి విశ్రాంతితో ఉంటుంది. అది రోజు పొడుగుతా విశ్రాంతితో ఉన్నప్పుడు. మీరు మధ్యాహ్నం నిద్రపోతే రాత్రి పెద్దగా నిద్రపోగలరా? మీరు మధ్యాహ్నం పడుకుంటే రాత్రి పడుకోలేరు, మీకేదైనా అనారోగ్యం కానీ సమస్య కానీ ఉంటే తప్ప. పగలు బాగా నిద్రపోయారు కాబట్టి రాత్రి నిద్ర పట్టదు. కాబట్టి మీరు నిద్రే పోవాలనే నియమం లేదు. మీరు ఇక్కడ కూర్చునుండి మీ శరీరం విశ్రాంతిగా ఉంటే సహజంగానే మీ నిద్ర కోటా తగ్గుతుంది. నిద్ర నాణ్యత ఎలా పెంచాలి అంటే, మీరు అలా పెంచడానికి ప్రయత్నం చేయకండి. జీవించటానికి సరైన మార్గం ఏమిటంటే, నా జీవితంలో నిద్ర లేదు అని అనుకోవటం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. శరీరానికి జడత్వం ఉంటుంది కాబట్టి తక్కువ నిద్రపోయి మిగిలిన సమయంలో హాయితో ఉండాలి. మీరు అలా చెయ్యగలిగితే శరీరానికి నిద్ర అనేది రాదు, అది అమితమైన అలుపుకి గురైతే తప్పితే. కాబట్టి శరీరం ఎప్పుడూ నిద్ర కావాలని అడగదు, కానీ విశ్రాంతి మాత్రం కోరుకుంటుంది. మీకు ఇక్కడ విశ్రాంతిగా కూర్చోవటం రాకపోతే అది ఇలా వాడుకోవటానికి చూస్తుంది. మీరు ఇక్కడ హాయిగా విశ్రాంతిగా కూర్చోగలిగితే ఏమాత్రం నిద్రపోకుండా మీ శరీరం గంటల తరబడి కూర్చోగలదు, లేదా దానికి ఇలా విశ్రాంతి తీసుకోవటమే తెలుస్తుంది. కాబట్టి నిద్ర నాణ్యతను పెంచడానికి ప్రయత్నించకండి, అలాంటిది ఏమీ లేదు. కేవలం శరీరాన్ని హాయిగా విశ్రాంతిగా ఉండేలాగా ఎరుకతో ఉంచండి చాలు. మీరు ఇక్కడ కూర్చునుంటే మీరు చేయగలిగిన పని ఏమిటంటే, ఇక్కడ ఇలా కూర్చుని మీ ధ్యాసని మీ నుదుటి నుంచి పాదాల వరకు సారించి మీ శరీరం లూజుగా విశ్రాంతిగా ఉన్నారో లేదో చూసుకోండి, లేదా బిగించి ఇలా కూర్చున్నారో గమనించండి. వీలున్నంతగా మీ శరీరాన్ని హాయి అయిన విశ్రాంతి స్థితిలో ఉంచడానికి ప్రయత్నించండి. అంతా మీ ఎరుకలో ఉండదు, కానీ వీలున్నంతలో విశ్రాంతపరచండి. మీరు గనక రాత్రి 10 గంటలకే నిద్రపోయే వ్యక్తులైతే, మీరు గనక 1 గంట విశ్రాంతిగా ఉండటం చేస్తే ఉన్నట్టుండి మీ నిద్ర 1 అరగంట తగ్గటం మీరే గమనిస్తారు.